హలో ఎవరీవన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లవ్లీ టాక్ ఈ రోజు మిత్ర లవ్లీ లవ్లీగా హ్యాపీగా ఫుల్ జోష్తో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసింది మీ మౌనిక మనీ ఈ రోజు స్పెషల్స్ ఏంటంటారా అదే నాకు కూడా తెలియదు ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి కాబట్టి సో మీరు కూడా నాకు తెలియచేయాలనుకుంటున్నారా అసలు లేచేయండి కాల్ చేసండి కాల్ చేసిన నెంబర్ 9666963 కాల్ చేయండి విషయం తెలియచేయండి అలాగే ఎవరికైనా పెళ్లి రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటున్నారా అండ్ లైవ్ లోనే విషయాలు అనుకుంటున్నారా అసలు లేచేయకండి కాల్ చేసండి కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికీ కాల్ చేయండి విషయం తెలియచేయండి అలాగే మన లవ్లీ టాక్ షోలో మన లవ్లీ లవ్లీగా అయితే మనం మాట్లాడేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇంకా ఇంకా విషయస్ అది తెలియచేయచ్చు అండ్ దట్ టూ లైవ్ లో మీకు ఎవరికి కావాల్సిన వాళ్ళకి సాంగ్ కూడా డెడికేట్ చేయొచ్చండి హ్యాపీగా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి కోసం సాంగ్స్ అవి డెడికేట్ చేస్తుంటే ఫుల్ మజా వస్తుంది కదా సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట మన కాలేజ్ ఎవరు ఎవరి కోసం డెడికేట్ చేయబోతున్నారా ఎవరు ఎవరికి విష్ అయిపోతున్నారా అని తెలుసుకోవడానికి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను ఈ రోజు అయితే ఎందుకంటే నేను ఈ రోజు ఫుల్ తినేసి వచ్చేసానండి ఈ రోజు అయితే తినకుండా వచ్చేదాన్ని ఈ రోజైతే తినేసి వచ్చేసాను సో ఈ రోజు నేనైతే కొత్తగా మీకోసం ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను మరి నేను చెప్తాను అలా చూస్తూ ఉండండి మంచి టిప్ అయితే నేను మీకోసం తెచ్చాను ఈరోజు చాలా కష్టపడి గుర్తు తెచ్చుకున్న వారు తెచ్చాను అనమాట సో అలా కాల్ చేస్తూ ఉంటే మరి షో కూడా చూస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది నేను ఏ టిప్ చెప్తాను అండ్ ఇంకా ఏంటంటే ఈరోజు అయితే నేను హ్యాపీగా ఇంట్లోనే ఉన్నాను అండ్ దట్టు కొంచెం షూట్కి వెళ్ళాను సరదా సరదాగా గడిచిపోయింది అలాగా అండ్ ఇంకా ఎవరైతే ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరైతే పుట్టినరోజు అండ్ పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను ఎస్పెషల్లీ లవ్లీ టాక్ షో తరఫు నుంచి మా 90s తరఫు నుంచి మా వ్యూవర్స్ మన కాలేజ్ అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా అండ్ ఈ రోజు అయితే అందరు మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి అండ్ ఇంకా నేనైతే ఈరోజు స్పెషల్స్ అయితే నేనేం చేయలేదు అండ్ ఇంకా నేనైతే ఒక టిప్ చెప్తాను కదా నన్ను అడగండి నేను చెప్తాను మీకు ఓకేనా మన ఫస్ట్ లక్కీ కలర్ అయితే ఉన్నారు చూద్దాం హలో హలో హాయ్ అండి ఎవరు మాట్లాడేది హాయ్ ఎవరు కుమార్ ఓకే కుమార్ గారు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సూపర్ మరి చెప్పండి ఈ రోజు స్పెషల్స్ ఏంటి ఎవరికైనా విష్ చేస్తారా ఆయన సాంగ్ డెడికేట్ చేస్తారా అవునా అలా చూసి అలా కాల్ చేయగానే అలా కనెక్ట్ అయిపోయింది సూపర్ మరి మరి ఫస్ట్ లక్కీ కాలర్ మీరే కదా లక్కీ కాకపోతే ఇంకేం చెప్పనా అవునా సూపర్ మరి చెప్పండి ఏంటి విశేషాలు ఈ రోజు ఏం చేశారు మార్నింగ్ నుంచి ఏంటండి బాగుందా కూల్ గా ఉందా అవును ఈ రోజు కొంచెం గాలి కూడా బాగా వేసింది కదా మాకు కూడా ఇక్కడ బాగుంది వెదర్ అది చాలా బాగుంది కొంచెం ఎండగా ఉన్నా సరే కొంచెం చల్లగా ఉంది బెటర్ ఫీలింగ్ అది ఎక్కడ ఏది కాకినాడ అండి కాకినాడ కాకినాడ సో చెప్పండి ఇంకేం విషయాలు అందరు బాగున్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు చాలా చాలా మాట్లాడుతున్నాను అబ్బా చెప్పండి ఏదో చెప్తున్నారు మధ్యలో ఆగిపోయారు ఎందుకు ఇంకా అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా మీకు ఆటోమేటిక్గా నేను మాట్లాడుతున్నాను అంటే మీకు అర్థమవుతుంది కానీ ఎలా ఉన్నానేసి అబ్బా బాబా ఏమో అండి నాకైతే మన షోలో మాకు నచ్చింది అదే ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఎన్ని స్ట్రెస్ ఫీల్ అయినా ఇక్కడికి వచ్చేసరికి హ్యాపీగా మాట్లాడుతాను కాలేజ్ తో నేను అందుకే ఇష్టపడతాను ఈ షోకి రావడానికి సో మీరు కూడా అలా ఫీల్ అవ్వాలని ఐ హోప్ అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి ఇలాగే డైలీ కాల్ చేస్తానండి మా షో కూడా చూస్తానండి బాయ్ సో చూసారు కదా మన ఫస్ట్ లక్కీ కాలర్ తో అయితే నేను మంచి ఫుల్ జోష్ తో మాట్లాడేసాను ఇంకో కాలర్ ఉన్నా చూద్దాం హలో హలో హాయ్ అండి హాయ్ హాయ్ ఎవరు మాట్లాడేది ఓకే గోపి గారు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా నాకు గుర్తులేదు హైదరాబాద్ నుంచి మా నాగజ్యోతి హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్పాను అవునవును నాగజ్యోతి గారికి విషయం తెలియజేశారు అవును అదైతే గుర్తుంది నాకు మీ పేరు అయితే గుర్తులేదు సార్ చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈ రోజు స్పెషల్ ఏం లేదండి నిన్న సాంగ్ అడిగాము అది ఈ రోజు ప్లే చేస్తారని ఏ సాంగ్ అడిగారు నిన్న మీ కన్ను నిన్న సముద్రం సాంగ్ అడిగాను అది అవును నేను చెప్పాను మీకు అందుకే షో ఎండింగ్ వచ్చేసింది కదా సో అట్లీస్ట్ ఈ రోజు వేయకపోతే నేను రేపైనా వేపిస్తాను చాలా ఇష్టమైన సాంగ్ అండి అవునా అది లేట్ గా వచ్చినా అందరికి మంచిగా అయితే కనెక్ట్ అయింది సాంగ్ ఈరోజు మీ డ్రెస్ చాలా బాగుంది అండి అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే డైలీ కాల్ చేస్తుండీ మా షో కూడా చూస్తుండీ సో ఇంకేంటి అందరు బాగున్నారా అయితే బాగున్నారండి అందరు బాగున్నారా సూపర్ మరి ఏం చేశారు మార్నింగ్ నుంచి ఇంట్లో ఈ రోజు వెదర్ అంతా కొద్దిగా కూల్ గా ఉందండి కొద్దిగా బయట తిరగడం అలా ఉంది
అబ్బాబా నిజంగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాలర్ చెప్తున్నారు. నిజంగా అయితే రోజైతే చాలా కూల్ గా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. గాలి అది చాలా బాగా వచ్చింది ఈ రోజైతే. కొంచెం మండున్నా కూల్ ఉండింది కదా. హలో గోపి గారు. హలో అయ్యో లేరా వెళ్ళిపోయారా? అయ్యో నేను ఇంకా ఏంటి వెదర్ కోసం ఇంకా అలా వెదర్ రిపోర్ట్ లా స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను, మీరు వెళ్ళిపోయారు ఈలోపు. అయ్యో సో అలా అయితే డిస్కనెక్ట్ అయితే అసలు ఫీల్ కాకండి, కాల్ చేస్తుండీ, కాల్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకో కాలర్ అనేది చూద్దాం. హలో హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హాయ్ అక్క, నేను స్నేహని. స్నేహ సూపర్. మరి స్నేహ చెప్పు, ఏం చేస్తున్నావు? వాకింగ్? అవునక్క, బాగానే గుర్తుంది. అవును తినేసి పైన వాకింగ్ చేస్తున్నా. మరి చెప్పావు కదా, మరి మొన్న అయితే చెప్పావు నాకు గుర్తులేదు, నిన్న చెప్పావు, మళ్ళీ ఈ రోజు కూడా గుర్తు పెట్టుకోపోతే ఇంకేమంటావా అని నేను చెప్పేసాను. ఏం కర్రీ ఈ రోజు? నేను చాలా బాగున్నా. నువ్వు బాగున్నావా? సూపర్. ఏంటి చెప్పు, ఏం కర్రీ ఈ రోజు, ఏం తినేసావు? పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై విత్ చారా? అవును పప్పు చారు. పప్పు చారు చాలు. ఇంకా పప్పు చారు పొటాటో ఫ్రై లాస్ట్ లో కొంచెం పెరుగుతుంది. లాస్ట్ లో కొంచెం పెరుగుతో ఎండ్ చేయవలసింది కదా. పెరుగు అయ్యే అవునా? కానీ పెరుగు తింటే బాగుంటది, మంచిగా నిద్ర పడుతుంది. ఆహా అంటే ఎప్పుడైనా నాది ఏదో తినేసి వచ్చాను, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. సరే మాట్లాడుతూ ఉండి చెప్తాను నేను. మాది కూడా పప్పు చారు ఇంతకి, ఇప్పుడే గుర్తొచ్చింది. నేనేనా నీకేనా? సరే రేపు లైవ్ షో లో కాల్ చేయండి, రేపు టీవీ చూస్తే కాల్ చేసి చాక్లెట్ ఇలా చూపిస్తాను, చూపించి లైవ్ లోనే తినేస్తాను. పోనీ రేపు ఒకరోజు లైవ్ లోనే తినేస్తాను నేను. అమ్మో గట్టిగా వేసావు కదా స్నేహ. సో ఏంటి అందరూ అలా వాక్ చేస్తున్నారా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? సూపర్. మరి అందరికి హాయ్ చెప్పానని చెప్పు, మీ మమ్మీ డాడీకి నమస్కారం చెప్పానని చెప్పు మరి మంచిగా. ఓకేనా? ఓకే స్నేహ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. బాయ్. సో చూసారు కదా, మరి స్నేహ అయితే చక్కగా తినేసింది, చక్కగా వాకింగ్ కూడా చేస్తుంది. మీరు కూడా అలా తినేసి కూర్చుని పోకుండా కొంచెం వాకింగ్ అది చేస్తూ ఉండాలి. ఇంకో కాలర్ అని చూద్దాం. హలో హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? మీ పేరు? మీ పేరు చెప్పండి. సత్యనారాయణ. ఓకే ఓకే సత్యనారాయణ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే చాలా బాగున్నారు నాకు అర్థమైంది. బట్ కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా, ఎందుకంటే మళ్ళీ మనకి డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. ఓకే సూపర్. మరి సో చెప్పండి, ఈ రోజు ఏంటి స్పెషల్స్? ఎవరికైనా విష్ చేస్తారా, ఆయన సాంగ్ డెడికేట్ చేస్తారా? కంఫర్ట్ గా ఉందా? మూడో వాళ్ళు మీరు ఈ రోజు అంతా ఇంకా వెదర్ రిపోర్టర్ కింద మారిపోతాను నేను. ఈ రోజు వెదర్ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తాను నేను ఇంకా. సో చాలా బాగుంది, చాలా కూల్ గా ఉంది, చాలా గాలి కూడా బాగా వచ్చింది ఈ రోజు, ఇంకా వస్తుంది కూడా నాకు తెలిసి బయట. సో చెప్పండి ఇంకేం విశేషాలు? అందరు బాగున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, ఏదో మీ దయ వల్ల. అవునా అలా అంటారా? సరే అలాగే అందాం. మరి ఇంకేం విషయాలు? అందరూ చూస్తున్నారా మరి షో? అలా చూస్తున్నారా? ఓకే సూపర్. మరి ఇలాగే డైలీ కాల్ చేస్తుండీ, మా షో కూడా చూస్తుండీ. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. సో చూసారు కదా, నేనైతే మళ్ళీ ఇంకా మాట్లాడేశాను వాళ్ళతో కూడా, నేను మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. లేట్ చేయకండి, కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963 కి కాల్ చేయండి, విషయం తెలియచండి. ఇంకో కాలర్ ఉన్నారు చూద్దాం. హలో 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 హాయ్ అండి. ఎవరు? గోపి గారా? ఓకే కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా. హలో త్వరగా మాట్లాడాలి, మళ్ళీ ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోతే నన్ను తిట్టేసుకుంటారు ఇంక మీరు. అసలు చాలా వాల్యూమ్ పెట్టేశారు మీరు, అసలు సౌండ్ తగ్గించు అన్న కూడా వాళ్ళు పక్కన ఎవరు నాకు తెలియదు, సౌండ్ తగ్గించలేదు. ఒక్క నిమిషం. అయ్యో హలో గోపి గారు చెప్పండి. మేడం చెప్పండి, ఇంకేం విషయాలు? మరి బాగున్నారు కదా అందరూ, మంచిగా అందరు బాగున్నారండి. ఓహో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగే డైలీ కాల్ చేస్తుండీ, మరి మా షో కూడా అలా ఫాలో అవుతుండీ, మంచి సాంగ్స్ అయితే వేస్తాం. ఓకేనా? అలాగే డైలీ కూడా కాల్ చేస్తుండీ. ఓకే బాయ్.
సో చూసారు కదా మన కాలర్స్ అందరితో నేను మాట్లాడేశాను. ఇది చిన్నదే, ఇంకా చాలా ఉంది, మీరు అసలు వెయిట్ చేయకండి. వ్యూవర్స్ అందరూ వ్యూవర్స్ లిస్ట్లో ఉండిపోకుండా కాలర్స్ లిస్ట్లోకి రండి, కాల్ చేయండి, నాతో మాట్లాడేసండి. కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికీ కాల్ చేయండి, విషయం తెలియచేయండి. మీకోసం అయితే మంచి సాంగ్ వేచిస్తుంది సాంగ్ ప్లీజ్. చూసారు కదా మరి మంచిగా అయితే మంచి సాంగ్ అయితే ఎంజాయ్ చేసేసాను, నేనైతే మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఐ హోప్. సో ఇంకా అలాగే మంచిగా అయితే నేనైతే మంచి మంచి సాంగ్స్ అయితే వేపిస్తూ ఉంటాను. కాల్ చేసేయండి, నన్ను అడిగేసేయండి, నేను అయితే వేసేస్తాను అనమాట. మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, సౌండ్ తగ్గించరా, టీవీ సౌండ్. హలో హాయ్ హాయ్ హాయ్, టీవీ టీవీ వాల్యూమ్ తగ్గించరా కొంచెం. హాయ్ బాయ్. హాయ్, నేను చాలా బాగున్నాను. హాయ్ అంటారు, బాయ్ అంటారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం. మా ఎస్టోరారి దార్బల్ మండలం యాదవరు. అరే రే, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి, మీ వాయిస్ నాకేం అర్థం కావట్లేదు. బాగా తగ్గించేసారా, నాకైతే చాలా బాగా వినిపించేస్తుంది మీ వాయిస్ టీవీలో. అదిగో సరే చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ. మీ పేరు సత్యనారాయణ. సత్యనారాయణ సత్యనారాయణ. అజ్జి బాబాయ్, సత్యనారాయణ గారు సూపర్ అండి. ఏ ఊరు నుంచి కాల్? నేను మర్చిపోవడానికి మీరు గుర్తులేరు నాకు రియల్లీ. చెప్పండి. జగన్ 3 ఇయర్స్ పాదయాత్ర శుభాకాంక్షలు చెప్పండి. ఎవరికి? జగన్ 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 పాదయాత్ర 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఆఫ్ పాదయాత్ర. ఓకే, తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇంకా మంచిగా ఇచ్చాలనుకుంటున్నాను. సో చెప్పండి, అందరు బాగున్నారా మీ ఇంట్లో వాళ్ళందరూ? హాయ్ హాయ్, అందరు బాగున్నారా? అడిగితే హాయ్ అంటారు ఏంటండి? సరే తప్పకుండా మన లవ్లీ టాక్ షో వ్యూవర్స్ అందరికి పెద్ద హాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బట్ కొంచెం ఇలా కాల్ చేసినప్పుడు కొంచెం మంచిగా అయితే మాట్లాడండి, ఎందుకంటే చూసారు ఇలా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఆయన హాయ్ అంటారు, బాయ్ అంటారు, ఇంకేదో అంటారు, నాకైతే ఒక ముక్క అర్థం కాలేదు. సో ఒకటి మాత్రం అర్థమైంది, జగన్ గారిది 3 ఇయర్స్ ఆఫ్ పాదయాత్ర, అదొకటి మాత్రం అర్థమైంది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేనైతే. సో ఆయన టీవీ షో చూస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇలాగే కాల్ చేసినప్పుడు కొంచెం సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి, టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి ఫస్ట్, ఎందుకంటే చాలామంది కాలర్స్ కాల్ చేసిన ప్రతిసారి టీవీ ఆన్లో పెట్టేసి ఆ టీవీ పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టేసి దాన్ని ఫాలో అవుతూ చూస్తున్నారు. సో అలా అయితే చూడకండి, నాకైతే డిస్టర్బెన్స్ వస్తుంది కదా, కాల్ కట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ అవ్వక అవ్వకైంది, ఈ పిల్ల కాల్ కట్ చేసింది అని అనుకుంటారు. మళ్ళీ మనకి ఎందుకు చెప్పండి అవన్నీ. సో ఇప్పుడు కనుక మీ షో మిస్ అయినా అనుకుంటే అసలు అలా ఫీల్ కావద్దు, ఎందుకంటే మనకి యాప్ అయితే అవైలబుల్లోకి వచ్చేసింది. చక్కగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా సరే, ఏ టైంలో ఎలా ఉన్నా సరే మనం చూసుకోవచ్చు న్యూస్ అన్న న్యూస్ అయినా, ఇలాంటి లైవ్ షోస్ అయినా. సో మనకి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, సో అది మనం చూసుకోండి. అండ్ అందులో అయితే 90 న్యూస్ తెలుగు అని చెప్పేసి సర్చ్ చేస్తే మనకి యాప్ అయితే అవైలబుల్లో కనిపిస్తుంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. హ్యాపీగా అందులో లైవ్లు వస్తాయి, అయిపోయిన న్యూసెస్ కూడా వస్తాయి అనమాట, హ్యాపీగా చూడొచ్చు. అండ్ నేను కూడా ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో కండి. సో ఇంకేం విశేషాలు అయితే నేనైతే హ్యాపీగా ఉన్నాను, మరి ఇంకా నేను మంచిగా మాట్లాడదనుకుంటున్నాను. బట్ మన కాలేజ్ నన్నైతే డిసప్పాయింట్ చేస్తున్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టేసి నేను మాట్లాడితే ఎలా మాట్లాడతాను చెప్పండి, మీరైనా కరెక్టే కదా, నేను అనేది రాంగ్ కాదు కదా. సో అందుకని కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేసేసి స్పీకర్లను ఆఫ్ చేసేస్తే హ్యాపీగా మాట్లాడిన 2 మినిట్స్ అయినా మీతో మంచిగా మాట్లాడతాను, లేదు అంటే డిస్టర్బెన్సెస్ వల్ల కాల్ కట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈరోజు అయితే నేను పప్పు చారు విత్ ఆమ్లెట్, ఎవరికి చెప్పకండి, ఎందుకంటే మరి ఆమ్లెట్ మరి ఫ్రైడే కదా, అందుకని నేను తినేసాను, ఇంకా ఆకలి వేసేసింది. దానిది మరి మ్యాటర్ మా డాడీకి అయితే తెలియదు అండి, మా డాడీ వచ్చేలో పాము అనేసాను నేను, ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి బయటకు వచ్చేసాను నేను ఇంకా, ఎందుకంటే మళ్ళీ మా డాడీ వస్తే ఫ్రైడే కదా ఈరోజు బుద్ధిందని తిడతారు మళ్ళీ. అమ్మాయిలు మీరైతే అలా చేయకండి, నేనైతే ఇంకేదో అలా తప్పదు కదా, ఇంకా అలా కానిచ్చేసాను. అండ్ ఇంకా నా దగ్గర అయితే చాలా విషయాలు ఉన్నాయి, మీరు కూడా తెలుసుకోండి. అలా తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయాలి అనుకుంటే కాల్ చేసేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963 కాల్ చేయండి, విషెస్ తెలియచేయండి. అలాగే ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటే వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మీరు కూడా లైవ్ షోలో తెలియచేయచ్చు అనమాట. అండ్ కాల్ చేసి మరి తెలియచేయచ్చు లైవ్ షోలో. కాల్ చేయాల్సింది, కాల్ చేయాల్సిన నెంబర్ 9666963 అందరికీ కాల్ చేయండి, విషయం తెలియచేసేయండి. అండ్ ఇంకా మీరు నచ్చిన మీరు మెచ్చిన సాంగ్స్ అయితే వేయించుకోవచ్చు లైవ్లో, హ్యాపీగా చూడొచ్చు మళ్ళీ నాతో, మళ్ళీ లైవ్లో హ్యాపీగా మాట్లాడేసేయచ్చు అనమాట. ఇప్పుడైతే అస్సలు వచ్చిన మీకోసం మంచి సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది సాంగ్ ప్లీజ్.
సో చూసారు కదా మరి మంచిగా అయితే నేనైతే మరి అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టమైన మూవీ అయింది అయితే ఇంకా నేనైతే అలా చూస్తూ ఉండిపోతాను బట్ మరి షో మరి మీతో ఎవరు మాట్లాడతారు అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అనమాట సో నాతో మాట్లాడాలనుకుంటున్నారా అసలు చెక్కండి కాల్ చేసండి కాల్ చేసిన నెంబర్ 9666-9663 అందరికీ కాల్ చేయండి విషయం తెలియచేయండి అలాగే నాతో కూడా మన లవ్లీ టాక్ షోలో లవ్లీ లవ్లీగా మాట్లాడేసేచ్చు అనమాట మన కాలర్ అయితే ఉన్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి ఎవరు మాట్లాడేది మర్చిపోయారా అయ్యో నాకు గుర్తులేదు మరి హలో అనుగారా కాదు చెప్పండి అక్క రాలేదు మరి షోకి రోజు మరి యాక్చువల్లీ 4 డేస్ నుంచి నేనే వస్తున్నాను మీ షో అయితే ఫాలో కావట్లేదు అనమాట అవునా అవును వెరీ గుడ్ సో చెప్పండి మరి నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పుడు మీ పేరు చెప్తే నేను కూడా తర్వాత రోజు టకామని గుర్తుపడతాను ఎప్పుడో ఒకసారి మాట్లాడితే నేను ఎలా గుర్తుపడతాను అండి మీ పేరు చెప్పండి ఫస్ట్ నేను గుర్తుపట్టచ్చేమో రియల్లీ నాకైతే గుర్తులేదు గుర్తు లేకుండా నేను అయితే గుర్తున్నారని చెప్పలేను కానీ సో ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అందరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా బాగున్నానండి కరోనా ఏమంటుందో నాకు ఘోరంగా ఉండమంటుంది సో చెప్పండి అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఎవరిదైనా బర్త్డే విషెస్ ఉన్నాయా విష్ చేద్దామా లేదా సాంగ్ డెడికేట్ చేస్తారా అని అడుగుతున్నా ఈ రోజా సత్యనారాయణ ఓకే ఇప్పుడే కాల్ చేశారు ఆయన మరి నాకైతే చెప్పలేదు చాలా డిస్టర్బెన్సెస్ వల్ల కాల్ కట్ అయిపోయింది సో సత్యనారాయణ గారికి మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే ఎస్పెషల్లీ మాధురా గారు తర్పించి నా తర్పించి మా లవ్లీ టాక్ షో తర్పించి మా 90 న్యూస్ తర్పించి కూడా సో చెప్పండి ఏంటి పార్టీ రోజు దూరంగా ఉన్నారా అవునా ఎక్కడ నీ బాపట్ల ఎక్కడ కాకినాడ బానే చెప్పారు ఇది ఒకటి మాత్రం చెప్పారు ఇంకేంటి సంగతులు అంటున్నారా ఏముందండి క్లైమేట్ అయితే బాగుంది ఈ రోజు మీరు చెప్పలేదు నేనే చెప్పేసాను మరి వాటి డెడికేషన్ అవునా మరి కనెక్ట్ అయింది కదా చూసారా తప్పనైతే ఒప్పుకుంటున్నాను మరి మీరైతే మా షోని ఫాలో అవుతున్నారు టైమింగ్స్ అని ఎందుకంటే టైం టు టైం కాల్ చేస్తున్నారు కదా ఈ టైంలో ఇది ఉంటుంది టైంలో ఇలా ఉంటుంది యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి అలాగే డైలీ కాల్ చేస్తుండీ మా షోని కూడా సాంగ్ ఏ సాంగ్ కావాలి మా ఇష్టమా సరే తప్పకుండా మంచి సాంగ్ మంచి సాంగ్ వేపిస్తాను అలా చూస్తూ ఉండండి సారీ మీరు ఇప్పుడు చూడట్లేదు కదా సో ఏం పర్లేదులేండి మాధవరావు గారు నేను మంచిగా అయితే మంచి సాంగ్ వేపిస్తాను అలా చూస్తుండండి షోలో మంచి మంచి సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ డైలీ కాలర్స్ కూడా కాల్ చేస్తూ ఉండండి కాల్ చేసిన నెంబర్ 9666-9663 అందరికీ కాల్ చేయండి విషయం తెలియజేసేయండి అలాగే మన లవ్లీ టాక్ షోలో లవ్లీ లవ్లీ కాలర్స్ మీరు అవ్వచ్చు అనమాట అండ్ నేనైతే హ్యాపీగా ఇంకా మాట్లాడాలని చాలా ఫుల్ జోష్తో ఉన్నాను మీరు కూడా నాతో మాట్లాడేసేయండి కాల్ చేసేయండి కాల్ చేసిన నెంబర్ 9666-9663 కాల్ చేయండి విషయం తెలియజేసేయండి అలాగే లైవ్ లో మీకు కావాల్సిన వారికి ఎవరికైనా విషెస్ అవి తెలియచేయచ్చు లైవ్ లో అనమాట అండ్ మంచి సాంగ్స్ అయితే వాళ్ళ కోసం సాంగ్స్ అవన్నీ డెడికేట్ చేయొచ్చు అండ్ నాతోనే మాట్లాడచ్చు మీ దగ్గర నుంచి నేను చాలా తెలుసుకుంటాను నా దగ్గర నుంచి కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి అండ్ ఇంకా నేనైతే మీతో మాట్లాడుతూ ఉంటాను అండ్ ఈ రోజు అయితే నేనైతే ఫుల్గా పడుకున్నాను కొంచెం ఏదో అలా బయటకు వెళ్ళాను మరి తప్పదు కదా అలా బయటకు వెళ్తూ ఉండాలి మరి ఇంట్లో ఉండిపోతే ఎలా చెప్పండి లోక జ్ఞానం కూడా తెలియాలి కదా మనకి మన పిల్లలమే కదా అందుకని మనకు కొంచెం తెలుసుకుందామని అలా బయటకు వెళ్ళి వచ్చేసాను అనమాట చిన్నగా పెద్దగా ఏం వెళ్ళలేరులే ఈరోజు అయితే మంచిగా ఫాస్ట్గా అయితే డిన్నర్ చేసేసాను నేను మీరు చేశారు లేదా నాకైతే తెలీదు సో టైంకి తింటూ ఉండండి టైంకి హ్యాపీగా ఉండండి ఇంట్లో ఉండండి బయటికి వెళ్ళినప్పుడు ప్రికాషన్స్ తీసుకోండి అండ్ చిన్నపిల్లలు అయితే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉండండి దాని తర్వాత నాకైతే తెలీదు మన కాలర్ అయితే ఉన్నారు చూద్దాం హలో 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 హాయ్ ఎవరు మాట్లాడేది హాయ్ హాయ్ ఎవరు భవ్య ఓకే భవ్య ఏంటి టీవీని చూడకుండా నాతో మాట్లాడవా
హలో హలో చెప్పు భవ్య, ఏం చేస్తున్నావ్? ఏం చేయట్లేదు అక్క. నాతో ఫోన్ మాట్లాడుతున్నావా అక్క? చెప్పు, తిన్నావా? తిన్నాను అక్క. ఏం తిన్నావు? ఏం కర్రీ చేశారు మమ్మీ? ఏం కర్రీ చేశారు ఇంట్లో? టమాటో కూర. టమాటో కూర? మరి ఉత్తి టమాటో ఎలా తినేసావు నువ్వు? హలో, కూర ఇంకలా చేశారు, ఇంకేం చేస్తావు? మమ్మీ ఏదో వచ్చి రాని చేసేసారు, నేను తినేసాను అంటావా? హలో బాబా, మాట్లాడు భవ్య. చెప్పు, మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేయట్లేదు, నువ్వు ఏం చేయట్లేదు, నేను ఏం చేయట్లేదు. అయ్యయ్యో, మార్నింగ్ డాడీ చెన్నైలో ఉన్నారా? మరి మమ్మీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? టీవీ చూస్తున్నారా? అవునా అక్క, సూపర్ అక్క. ఏమైనా సాంగ్ పాడచ్చు కదా అక్క? నేను వేస్తాను, నువ్వు సాంగ్ పాడచ్చు కదా నా కోసం చిన్నది? నేను వేస్తాను, నువ్వు పాడు అంటున్నా నా కోసం. హలో, సాంగ్ పాడవా నా కోసం? సరే అక్క, పాడక్క మరి ఫాస్ట్గా. పాడుతున్నావా? హలో, పాడాలి మరి, కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది. మరి ఫాస్ట్గా పాడేసేయండి. బాగుందా? ఏం పాడమని బాగుందని అడుగుతున్నావు? హలో భవ్య, అరే ఎవరైనా ఏదైనా పాడితే నేను బాగుందా లేదా చెప్తాను. కొంచెం సైలెంట్గా ఉండి బాగుందండి, ఏం చెప్తాను నేను. భవ్య, హలో, ఏం పాడవా అయితే? రేపు పాడతావా పోనీ? హలో, సరే రేపు పాడు మరి. ఇంతసేపు అయితే సైలెంట్గా ఉండకూడదు. రేపు అలా ఫోన్ చేయగానే అలా లిఫ్ట్ చేస్తాను, అలా పాడేసే. ఓకేనా? చక్కగా. ఓకే తల్లి, బాయ్ 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 బాయ్. సో చూసారు కదా, మరి భవ్యత అయితే మాట్లాడేశాను. నేనైతే సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ తన అయితే మరి అంత సైలెంట్గా ఉంది. బట్ నా కోసం అయితే సాంగ్ అయితే పాడలేదు మరి. సో మీరు కూడా చూస్తున్నారు కదా, మీరైతే నా కోసం ఒక సాంగ్ పాడండి. కాల్ చేసండి, ఇంకో కాలర్ ఉన్నది చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హలో హలో, ఉన్నారా? ఎవరు మాట్లాడేది? మా పేరు లక్ష్మణ్ స్వామి అండి. లక్ష్మణ్ స్వామి గారు, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి పోలవరం ఎల్ఎండి పట్టింది. ఓకే సూపర్. మరి రోజు ఏంటి స్పెషల్స్? ఎవరికైనా విష్ చేస్తారా? ఆయన సాంగ్ డెడికేట్ చేస్తారా? విష్ చేస్తున్నానండి. విష్ చేస్తా. విష్ చేయమన్నా ఎల్ల భాస్కర్ గారికి. ఎవరికి? శుభాకాంక్షలు. ఎల్ల భాస్కర్ గారు. ఎల్ల భాస్కర్ భాస్కర్ గారికి బర్త్డే నా ఈరోజు. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ మన 19 ఇయర్స్ తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మీ తరఫు నుంచి కూడా. ఆయన హ్యాపీగా మంచిగా ఆయన లైఫ్ని అయితే హ్యాపీగా లీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హలో, చెప్పండి, ఇంకేం మరి విశేషాలు? ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు పొద్దు నుంచి, ఏం చేశారు ఇంట్లో? హలో, ఏం చేశారు? హలో, ఓకే సూపర్. మరి సో చెప్పండి, ఏం కర్రీస్ ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు? ఏం కర్రీ చేశారు ఈరోజు? స్పెషల్స్ ఏంటి అసలు? బీరకాయ. అదేంటి? ఏ, అదే బీరకాయ ఉండడమే అంత నీరసమైన కూర? అసలు నిజంగా నాకు ఆ బీరకాయ చూస్తే ఎక్కడ నీరసం వచ్చేస్తుంది అండి బాబు. హలో, కొంచెం మాట్లాడండి.
ఆరోగ్యానికి మంచిది లేదు నేను ఒప్పుకుంటాను బట్ దాన్ని చూడగానే అబ్బా అనిపిస్తుంది నాకు ఇంక చూడగానే హలో కొంచెం మాట్లాడండి ఏదో ఒకటి అయ్యయ్యో సో చూసారు కదా కొంచెం కాల్ ల్యాగ్ చేస్తే మరి ఇలాగే కట్ అయిపోతుంది సో ఐ హోప్ నేను బాగానే మాట్లాడాను మంచిగా అయితే మీరు కూడా నాతో మాట్లాడేశారు సో కొంచెం కాల్ మాట్లాడినప్పుడు ల్యాగ్ చేయకండి కొంచెం మంచిగా మాట్లాడితే నేను మంచిగా మీతో మాట్లాడతాను సో అలాగే కాల్ చేయండి కాల్ చేస్తూ ఉండండి నాతో విశేషాన్ని తెలియచేయనివ్వండి నేనైతే మంచిగా అయితే మాట్లాడేస్తాను సో కాల్ చేయాల్సిన 9666963 అందరికీ కాల్ చేయండి విశేష తెలియచేయండి మీకోసం అయితే మంచి సాంగ్ ఉంది సాంగ్ ప్లీజ్ సార్ చూసారు కదా మరి మంచి సాంగ్ అయితే ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు నాకైతే చాలా ఇష్టం అండ్ దట్టు అందులో ఉన్న కొన్ని లిరిక్స్ అయితే అప్పట్లో టిక్టాక్లో అయితే మంచి ఫేమస్ లిరిక్స్ అవి నువ్వు అక్కడ నేను ఇక్కడ అని నేనైతే చాలాసార్లు టిక్టాక్ చేశాను అప్పటికి స్టడీలు అలా పెట్టుకుంటూ ఉంటాను సో మీరు కూడా అలా టిక్టాక్ ఉన్నప్పుడు మంచిగా చేసుంటారు కదా అందండి మరి ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు ఊరికే అన్నారు మరి ఎవరైనా సరే మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి హలో హాయ్ హాయ్ ఎవరు హాయ్ హలో ఎవరు నేను జ్యోతి అండి జ్యోతి ఓకే జ్యోతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఆమినండి సూపర్ మరి చెప్పండి ఏంటి ఈరోజు స్పెషల్స్ ఎవరికైనా విష్ చేస్తారా ఆయన సాంగ్ డెడికేట్ చేస్తారా లేదండి మీతో మాట్లాడడానికి సూపర్ మరి ఇంకే చక్కగా మాట్లాడేసుకుందాం మనం డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి సో చెప్పండి మార్నింగ్ నుంచి ఏం చేశారు మార్నింగ్ రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోయారు వంట చేస్తూ అలా షో చూసి కాల్ చేస్తున్నారా సూపర్ మరి నేనా ఈరోజు చేసేసాను చేయలేదు అనబోతున్నాను చేసేసాను ఆల్రెడీ చేసేసి వచ్చేసాను నేను మంచిగా ఏం చేస్తున్నారు నాకు నేను కంప్యూటర్ ఆపరేటర్ అండి సెంట్ ఆన్స్ హాస్పిటల్ అనిగడ్డా మా హస్బెండ్ కి మంచిగా వంట వండి పెట్టాలని వంటలన్నీ నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేర్చుకుంటున్నారా పర్లేదులేండి ఏం కాదు నేర్చుకోండి లేట్ అయినా కొంచెం మంచిగా వండితే బెటర్ కదా మరి రాకుండా టిట్టు చేసి పెట్టేస్తే మళ్ళీ ప్రమాదం అవునండి నాకు వచ్చు నాకు అన్ని వంటలు అయితే వచ్చు మంచిగా చేస్తాను అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి సో చెప్పండి మీ హస్బెండ్ కోసం ఏం కర్రీ చేస్తున్నారు కోడిగుడ్డు ఇంకా చెప్పండి నవ్వుతారే హలో కాల్ కట్ అయిపోయిందా అయ్యయ్యో కోడిగుడ్డు అనగానే కాల్ కట్ చేసేసారు సరేలేండి నేనైతే మంచిగా మాట్లాడతాను సో కాల్ చేశాను నాతో మాట్లాడలేని కాల్ చేసినాము 9666963 అందరికీ కాల్ చేయండి విషయం తెలియచేయండి మీకోసం అయితే మంచి సాంగ్ ఉంది సాంగ్ ప్లీజ్ చూసారు కదా మరి మంచి సాంగ్ ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండీగా ఉంది ఆ సాంగ్ అయితే చాలామంది కవర్ సాంగ్స్ మంచిగా అయితే చేస్తున్నారు సో నేను కూడా మంచిగా అయితే చూశాను చాలామందివి సో మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దామా హలో 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 అమ్మో ఎవరు అంత క్యూట్ గా మాట్లాడింది అబ్బా జోష్కా అక్క చాలా రోజులు అయింది అక్క నా కోసం అర్జెంట్ గా సాంగ్ పాడే అక్క తప్పకుండా అక్క మీ ఫ్యామిలీ అమ్మస్ అందరికి పెద్ద హాయ్ పెద్ద వాళ్ళకి నా నమస్కారాలు సో చెప్పు జోషికా ఎలా ఉన్నా బాగున్నావా నేను చాలా బాగున్నాను తల్లి అందరు బాగున్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా నా కోసం సాంగ్ పాడవా చాలా రోజులైంది నీ సాంగ్ విని పాతి అని మర్చిపోయి కొత్తగా నేర్చుకున్నది పాడే కొత్తగా ఏదో నేర్చుకుని ఉంటావు కదా అది కూడా మర్చిపోయావా హలో జాను సినిమాలో నాకు నా వెంట పడి తప్పకుండా వేస్తాను అక్క మరి నా కోసం సాంగ్ పాడక్క నీ కళ్ళని పట్టుకు అదల్ల నన్నవి చూడే నా కళ్ళు ఆ చిన్నకి గలలే దాసలు నీ కళ్ళకి కావాలి కాస్తాలు పట్టుకన్న నా కళ్ళలు నన్ను ముట్టుంటే కిందే లేచాలి నా ఊపిరి కానీ కుయ్యాలు చూంటే ముందు నేను ఎత్తేస్తే ఎలా అనిపిస్తావట విసిరాపు నల్లలు తగునా అయిపోయిందా చాలా బాగా పాడు జోషికా చాలా రోజులైనా కూడా నేను అడిగిన వెంటనే చాలా బాగా పాడేసి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ కోసం అయితే ఆ సాంగ్ వేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను
అబ్బా జోషిక ఫ్రెండ్స్ అందరికి నా తరపు నుంచి జోషిక తరపు నుంచి పెద్ద హాయ్. అమ్మమ్మకి పెద్ద హాయ్ చెప్పక్క. అమ్మమ్మ గారికి పెద్ద హాయ్ నమస్కారం. అమ్మమ్మ గారు పక్కనే ఉన్నారా? సో థ్యాంక్ యూ అండి, బాయ్. సో చూసారు కదా, మరి జోషిక అయితే నేను మంచిగా అయితే ఒక పాట పాడిచ్చేసాను. మరి పాడినంది ఫస్ట్ గుర్తులే ఉంట, పాపం చిన్నపిల్ల కదా. అది చాలా అప్పట్లో అది చాలా బాగా పాడేది, నేను ఇంకా మంచిగా వినేదాన్ని. మన కాలర్ అయితే ఉన్నారో చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ మాంక. హాయ్ అబ్బా, ఎవరు మాట్లాడేది? అపర్ణ. ఓకే ఓకే, అపర్ణ గారు సారీ మర్చిపోయాను నేను, మీ వాయిస్ నాకు ఈ రోజు కొంచెం డిఫరెన్స్ వినిపించింది. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు? నేను కూడా. మీరు బాగున్నారా? సూపర్. మరి ఏం చేస్తున్నారు ఈ రోజు అంతా? ఏం చేశారు ఈ రోజు? పక్కన పాప బర్త్డే. మరి పేరు చెప్పని విషయం చేద్దాం మనం. పేరు మాధురి. మాధురి, ఓకే మాధురి, మెరీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఎస్పెషల్లీ అపర్ణ గారి తరఫు నుంచి, మీ మౌనికా తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా నైన్టీ న్యూస్ తరఫు నుంచి కూడా. సో చెప్పండి, బర్త్డే స్పెషల్స్ ఏంటి? హలో, బర్త్డే స్పెషల్స్ ఏంటి? ఏం చేశారు? బిర్యానీ, చికెన్ అని తప్ప ఏదైనా చెప్పండి నాకు. రొటీన్ బిర్యానీ. అందుకే అది తప్ప ఏమైనా క్రేజీగా అయినా చేశారేమో అని. మరి నాకోసం ఏం చేశారు? అబ్బా బాబా, చాలా ఇంకా అలా హల్వా తింటూ కూర్చుంటాను. మీ పని మీరు మీరు చేసుకుంటూ ఉండండి, నాకేం హల్వా పెట్టివ్వండి. ఓకే సూపర్. మరి నాకేంటి, మరి నాకు నాకు చేయకుండా మీరు మాత్రం హల్వా చేశానంటే అలా ఏంటండి? మరి పంపించేయండి, మరి తినేస్తాను హ్యాపీగా మీ పేరు చెప్పుకుని. అపర్ణ గారు హల్వా, అపర్ణ గారు హల్వా. ఇంకా అదే పని నాకు ఇంకా రోజు. ఇంకా అదే, ఇంకా అలా అపర్ణ గారు హల్వా 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 అనుకుని తలుచుకుంటూ తినేస్తాను ఇంకా. సో చెప్పండి ఇంకే. మరి స్వీట్ అంటే ఎవరికి ఉండదు చెప్పండి, అందులో ఒకటి హల్వా. ఎవరు కాదంటారు అసలు? మీకు ఇష్టం లేదా హల్వా? మీరు కూడా హల్వా 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 అంటారు ఇంకా. సో చెప్పండి ఇంకేంటి, ఏమైనా వచ్చా మీకు స్పెషల్ గా? మిషన్ గానీ లేకపోతే డాన్స్ గానీ సింగింగ్ గానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి సరదాగా. సింగింగ్ అయితే ఇప్పుడు నేను ఇప్పుడు మీ టాలెంట్ అలా బయట తీసేస్తాను. ఏం కాదు, నా యాంకరింగ్ మీరు తట్టుకుంటున్నప్పుడు మీ సింగింగ్ నేను తట్టుకుంటాను. ఫాస్ట్ గా చిన్న లైన్ పాడేసండి, చిన్నది ఫాస్ట్ గా ఒక చిన్న లైన్ పాడండి నా కోసం. మీకోసం ఏదో ఒకటి మీరు పాడండి, రేపు నేను ఆలోచించుకొని రేపు అడుగుతాను. మా పాపకి కిరా సాంగ్ అంటే చాలా ఇష్టం, పిల్లలైన సాంగ్ అంటే. ఓకే మరి పాడేసేయండి త్వరగా, మరి టైం అవుతుంది. అవునా, పాడాలా? మరి పాడండి ఏదో ఒకటి ఫాస్ట్ గా నా కోసం, టూ లైన్స్. అంటే తర్వాత కాలేజ్ నేను ఇచ్చుకోవాలా? నిజంగా చాలా బాగుంది, మీరు పాడారని కాదు కానీ నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ ప్రామిస్ గా అరే నిజంగా బాగుంది అబ్బా, ఎందుకంటే చాలా కొంచెం మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా, వాటికి ట్రై చేయొచ్చు మీరు. ఇలాంటి పది గేయాలి కదా, సో ఇలాంటి వాటికంటే మీరు కొంచెం మెలోడియస్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేశారనుకోండి, సూపర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అడిగినట్టు మంచిగా పాట పాడేశారు. మళ్ళీ రేపటి షోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్ బాయ్. సో చూసారు కదా, మరి అపర్ణ గారితో అయితే ఆవిడ చిన్న టాలెంట్, పెద్దగా డెప్త్ పెడదాం అనుకున్నాను బయట, బట్ ఆవిడైతే చిన్నగానే పాడేశారు. ఇంకో కాలర్ చేద్దాం. హలో హలో, ఓకే సత్యనారాయణ గారు చెప్పండి. హలో, నేను చాలా బాగున్నాను సత్యారావు గారు, ఇంకేం విషయాలు? ఏముంది దీక్షిత? దీక్షిత మాది విశాఖపట్నం జిల్లా, మనవాళ్ళ మనం దేశపత్రి పాలు. దీక్షిత బర్త్డేనా ఏంటి ఇంతకి? కాదమ్మా, సూపర్. మరి అంటే నేను ఎప్పుడు మనవరాలతో మాట్లాడలేదు కదా, నాకు తెలియదు మరి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు అలాగే మా ఛానల్ ని అలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మా షోస్ కూడా చూస్తూ ఉండండి. ఇంకేంటి అందరు బాగున్నారా? తప్పకుండా. ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నానో ఎస్పెషల్లీ సత్యరావు గారు తరఫునుంచి, మీ మౌనిక తరఫునుంచి, మా లవ్లీ టాక్ షో తరఫునుంచి, మా ఆంటీని తరఫునుంచి కూడా తప్పకుండా మా టీమ్ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్. సో చెప్పండి, అందరు బాగున్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? చాలా బాగుంది, అలాగే బాగుండాలి, మేము కూడా బాగుంటాము. చెప్పండి తప్పకుండా, నేను మంచి సాంగ్ వేపిస్తాను, అలాగే చూస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. సో చూసారు కదా, మరి నేనైతే ఓల్డ్ సాంగ్ అడిగారు, ఇందాకే ఓల్డ్ సాంగ్ ఒకటి వచ్చింది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనేసి అని కూడా మంచి సాంగ్ అయితే ఉంది. అలా నేను చూస్తూ ఉండండి, వేస్తూ ఉంటాను. ఇంకో కాలర్ అనే చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? దిస్ ఈజ్ లలిత. లలిత, లలిత గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను భీమవరం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సూపర్. ఈ రోజు ఏంటి స్పెషల్స్? ఎవరికైనా విష్ చేస్తారా? అయినా సాంగ్ డెడికేట్ చేస్తారా? నేను అడిగిన సాంగ్ ప్లే చేస్తారా? మీరు అడగండి, నేను మ్యాక్స్ ట్రై చేస్తాను. ట్రై చేస్తాను అన్నారంటే ఖచ్చితంగా ప్లే చేయరు. అలా ఏం కాదు, మరి అంటే మరి షో టైం అయిపోతూ వస్తుంది కదా, సో ఈ రోజు అవ్వకపోతే యాక్ట్స్ ఏంటి రేపు కానీ. మా హస్బెండ్ కి హాయ్ చెప్తారా? ఏం మ్యారీడా? మీరు మ్యారీడ్ అనుకోలేదు నేను మీ వాయిస్ విని. రీసెంట్లీ నా అయితే తప్పలేదు. చెప్పండి ఏ సాంగ్ కావాలి మీ హస్బెండ్? దిలీప్ చైతన్య హాయ్ చెప్పండి. దిలీప్ చైతన్య గారికి పెద్ద పెద్ద హాయ్. అండ్ ఇప్పుడు టీవీ చూస్తున్నారు మా కజిన్స్, వాళ్ళు కూడా హాయ్ చెప్పండి. రూపా, హేమా, సాయి. ఓకే, రూపా, హేమా, సాయి గారు, సాయి వాళ్ళకి పెద్ద పెద్ద హాయ్. ఎస్పెషల్లీ మన షో తరపించి, నైన్టీస్ తరపించి కూడా. ఏంటంటున్నారు ఎవరో పక్క నుంచి? మా మావయ్య గారు అలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అబ్బా సూపర్, మంచి మంచి ఫ్యామిలీ మరి. ఇంకే సరే, ఏ సాంగ్ కావాలి చెప్పండి, నేను వేపిస్తాను ఇప్పుడు మీకోసం, మీ మంచి ఫ్యామిలీ కోసం. ఓకే, నాకు ఏ సాంగ్ కావాలంటే, సఖీ మూవీలో ఉంటది కదా, కాయలో చెడుగుడు అన్న సాంగ్, అది మా హస్బెండ్ నాకు ఫేవరెట్ సాంగ్. అది అవునా? ఓకే, తప్పకుండా నేను వేపిస్తాను. సఖీ మూవీ నుంచి మీరు కోరుకునే సాంగ్ అయితే వేపిస్తాను. అలా చూస్తుండండి షో. ఓకేనా? ఇంకా అందరు బాగున్నారా మీ మావయ్య గారు వాళ్ళందరూ? అందరూ బాగున్నారు. సూపర్, మరి మంచి ఫ్యామిలీలో ఉన్నారా? క్యూట్ ఫ్యామిలీ. మరి మావయ్య గారు అందరు చక్కగా మాట్లాడుతూ ఉంటారు, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? అవునా? వాళ్ళందరికీ పెద్ద హాయ్. సో హ్యాపీగా ఉండండి, హ్యాపీగా మీ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే డైలీ కాల్ చేస్తుండీ, షో కూడా చూస్తుండీ. ఓకే, ఏమైనా పాడొచ్చు కదా నా కోసం? ఇదిగోండి మా మావయ్య గారు పాడుతున్నారు. అవునా, పాడమనండి సరదాగా. హలో చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. నా పేరు ముచ్చాల వెంకటరామమ్మ. ఓకే చెప్పండి. పాడమంటారమ్మా? పాడండి, నేను హ్యాపీగా వింటాను. నేను నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల. బాగుందమ్మా వాయిస్? అదేంటి చిన్న మొక్క పాడేసి బాగుందంటే ఎలా చెప్తాను? పాడండి. వాయిస్ అమ్మా, వాయిస్ అమ్మా, వాయిస్ చాలా బాగుంది. మీరు సాంగ్ మంచి ట్యూనింగ్ లో పాడితే ఇంకా బాగుంటది, పాడండి. నా జీవితంలో నేను ఎక్కువగా విన్న పాట ఏదంటే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెళ్ళలేదు. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఎలా చాలా బాగుంది, చాలా అయితే చాలా బాగుంది. ఎందుకంటే అడిగినట్టునే పాడారు, అది ఇంకా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే డైలీ కాల్ చేస్తుండండి. సో మీరు కోరుకున్నది ఏంటి? సఖీలోంచి కాలం చెడుగుడు సాంగ్ కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను ఆ సాంగ్ వేస్తాను, నేను అలాగే చూస్తున్నాను. ఓకేనా?
బాయ్. కుదిరితే నేను పాడిన రెండు పాటల్లో ఏదో పాట ఏమా? తప్పకుండా. అంటే మీ కోడలు గారు మరి ఒక సాంగ్ అడిగారు, గుచ్చి గుచ్చి అడిగారు మరి ఆమె, నేను తప్పకుండా సాంగ్ వేయాలి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. సో అలా కోడలి పిల్ల అయితే మంచిగా ఒక సాంగ్ అడిగేశారు, కాలం చడుగుడు సఖీ మూవీ నుంచి నేను తప్పకుండా వేస్తాను. మరి ఇంకో కాలర్ ఉన్నా చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హలో 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 హలో, ఎవరు మాట్లాడేది? హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా కొంచెం, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలి. హలో చెప్పండి. చెప్పాలి, హలో అంటున్నారు, మామైపోతున్నారు మనుషులు. ఇలా అయితే ఎలా అండి? హలో, అయ్యయ్యో, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా 3 రూల్స్, నా కోసం చిన్నది కూడా చేయలేరా చెప్పండి కాలర్స్ అందరూ. కొంచెం టీవీ కొంచెం ఫాలో అవుతూ మాట్లాడడం తగ్గించండి, ఎందుకంటే దాన్ని చూస్తూ ఉంటే లాగ్ అయిపోతుంది, కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇంకో కాలర్ అని చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? సత్య గారా? సత్య గారు చెప్పండి, ఏం చేస్తున్నారు? ఇంట్లో పనులు చేసుకుంటున్నారా? ఏ పని చేస్తున్నారు సరదాగా తెలుసుకోవచ్చా? సత్య గారు ఏ పని చేస్తున్నారు చెప్పండి ఫస్ట్. వండుతారు మీరు? ఇంకా ఏంటి, మంచిగా వండుకుని తినడం తప్ప. అలా ఒక యాంకర్ ఉంది, పిలుద్దాము, తింటది ఏం లేదు ఇంకా. ఫోన్ చేసా, ఇప్పుడు ఇన్వైట్ చేద్దామనా? సరే వస్తున్నాను, ఆగండి. సో చెప్పండి. అలాగే తప్పకుండా వచ్చేస్తాను, తప్పకుండా తినేస్తాను కూడా. సో చెప్పండి, ఇందుకు ఏ ఊరు మీది? కాకినాడేనా? సూపర్, మరి ఇంకే ఇంకా వచ్చేస్తాను, ఇంకా అలా అడ్రస్ అలా వాట్సాప్ చేయండి, అలా వచ్చేస్తాను ఇంకా. సో చెప్పండి, ఈరోజు ఏంటి విశేషాలు? ఎవరికైనా విష్ చేస్తారా? ఆయన సాంగ్ డెడికేట్ చేస్తారా? మా అమ్మాయి కోసం మంచి పాట వేయండి, మా అబ్బాయి కోసం. తప్పకుండా. ఏ సాంగ్ కావాలి మీకు? నేను ఏది వేసినా పర్లేదా? సూపర్, మరి మంచిగా మంచి సాంగ్ అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు మంచిగా నేనైతే సాంగ్ వేస్తాను, అలా ఛానల్ అయితే చూస్తూ ఉండండి, మంచి సాంగ్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకేం విషయాలు మరి మార్నింగ్ నుంచి ఏం చేస్తారు ఇంట్లో? హలో హరే రే. సో చూసారు కదా, మరి మంచిగా అయితే నేను మాట్లాడేశాను, మరి డిన్నర్కి అయితే పిలిచారని నేను అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా కాలర్ అయినా చేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడరు? ఏంటి? హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడరు? హలో, మాట్లాడాలి, కాల్ కనెక్ట్ అయింది. చెప్పండి. హలో, రూపా గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునా, ఎందుకు అంత డల్ గా ఉన్నారు చెప్పండి? ఫస్ట్ ఎవరైనా ఏమైనా అన్నారా మిమ్మల్ని? లేదండి, ఐ యామ్ ఆల్వేస్ హ్యాపీ. అవునా, ఇప్పుడు కొంచెం ఏదో అనిపించింది, ఏదో చెప్పారు ఇంకా అలా అంతే ఇంకా. సో చెప్పండి, ఆల్వేస్ హ్యాపీగా ఉండండి. అవునా, సూపర్, బి హ్యాపీ అండి, బి సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. సో చెప్పండి, ఇంకేం విషయాలు, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విష్ చేస్తారా? అయినా సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తానండి మా ఫ్యామిలీకి. మీ ఫ్యామిలీకి సాంగ్ డెడికేట్ చేస్తారా? సూపర్, మరి సాంగ్ చెప్పండి, ఏ సాంగ్ కావాలి మీకు? ఏ సాంగ్ వేసినా పర్లేదా? మీకోసం మంచి సాంగ్ వేస్తాను నేను, అలా ఛానల్ చూస్తానండి. ఓకేనా? అందరు బాగున్నారా మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరు బాగున్నారా? సూపర్, మరి మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ చెప్పండి. నేను చాలా బాగున్నానండి. ఇంకేం విషయాలు, ఏం కర్రీస్ ఈరోజు ఏం చేశారు ఇంట్లో స్పెషల్స్? చికెన్ అండి. చికెన్? మరి ఫేవరెటా చికెన్? ఫేవరెట్ బాగుంటుందా? బాగుంటుంది, బాగుంటుందండి. ఆల్వేస్ ఇంకా మరి మామూలుగా ఉండదు, చికెన్ అంటే చికెన్నే. ఎందుకంటే నేను ఒక చికెనే తింటాను, ఇంకేమి తిన్ను? ఎగ్ చికెన్ తప్ప ఏం తిన్ను? కుకింగ్ వచ్చా? కుకింగ్ లైట్ లైట్ గా వచ్చింది. లైట్ లైట్ గా వచ్చా? ఏదో అలా అలా ఏంటి, మీ మమ్మీ అంటే కర్రీ చేస్తుంటే ఆనియన్స్ వేపడం,
పాలు వంగబోతుంటే స్టవ్ ఆఫ్ చేయడం కాదండి, కొన్ని కొన్ని కర్రీస్ వచ్చు నేర్చుకుంటున్నాం. కర్రీస్ వచ్చా, అయితే పర్లేదులే. మరీ దారుణంగా ఉల్లిపాయలు ఫ్రై చేయడం, పాలు బొంగదే కట్ చేయడం అలాంటివి అనుకున్నాను నేను. మరి అలాంటివి కాదండి, కొంచెం వచ్చా. సూపర్. మరి ఇంకే ఇంకెవరైనా ఇంట్లో లేకపోతే హ్యాపీగా వండుకుని తినొచ్చు. మనకైనా కొంచెం వచ్చి ఉంటే బెటర్ కదా. నాకు వచ్చి చక్కగా ఇప్పుడు ఏ రెసిపీ కావాలంటే అలా చెప్పేస్తాను, అలా నోట్ చేసుకోండి అంతే. ఇంకా అది అలా నోట్ చేసుకుని ఆ పేపర్ తీసుకెళ్ళి దాఖలు వేస్తే అది కర్రీ అయిపోద్ది. అంత ప్రాసెస్ చెప్తాను మీకు. సో చెప్పండి ఇంకేం విషయాలు మీ దగ్గర, ఏంటి స్పెషల్ టాలెంట్స్, ఏమున్నాయి? మిషన్ వచ్చా, డాన్స్ వచ్చా, సింగింగ్ వచ్చా? హలో, వచ్చా. కానీ ఇప్పుడు మీరు వేసిన లాభం లేదు, నాకు మీరు కనిపించరు కదా. సింగింగ్ వచ్చా పోనీ, సింగింగ్ సింగింగ్ సాంగ్స్ అన్న పాడతారా? కష్టం అంటారా? కొంచెం ట్రై చేయొచ్చు కదా మాకోసం, మన వ్యవస్థ. నేను పాడాలా? ఇప్పుడు నేను ఒక పాట అలా వదిలితే అయ్యి బాబు అని చెప్పేసి ఇలా ఆఫ్ చేసేస్తారు ఇంకా. ఎందుకండి మనకి సాహసాలు? చక్కగా మనం ఇక్కడ వరకు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలండి బాబు, మళ్ళీ ఆడియన్స్ అందరినీ భయపెట్టిందిస్తుందని అవుతాను నేను. లేదు లేదు, మీ వాయిస్ బాగుంటుంది. ఏంటంటే మీరు ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడిన చక్కగా మాట్లాడేసి పాడేసి పెట్టేయచ్చు, బట్ నేను రోజు రావాలి కాబట్టి వచ్చింది బాబోయ్ పాట పాడేస్తుంది ఏమో అని భయపడతారు ఆడియన్స్. హలో రూపా గారు, చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే డైలీ కాల్ చేస్తానండి. బాయ్. ఓకేనండి, బాయ్ బాయ్. సో చూసారు కదా, మరి మంచిగా అయితే రూపాగారితో హ్యాపీగా మాట్లాడేశాను నేను, ఫుల్ జోష్తో ఉన్నాను. మరి ఈరోజు అయితే నేను రోజు చెప్పేదే, మరి ఎండింగ్కి వచ్చేసింది మన షో. నేనైతే హ్యాపీగా మాట్లాడేశాను ఈరోజు, కాలేజ్ అందరితో హ్యాపీగా మాట్లాడేశాను. చాలామందికి డిస్కనెక్ట్ అయింది కదా, సో డిస్కనెక్ట్ అయిన వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వకండి. మన లాస్ట్ లక్కీ కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా కొంచెం. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించరా. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం. తగ్గించామండి. తగ్గించేసారా, సూపర్. మరి ఎవరు మాట్లాడేది ఇంతకి? నా పేరు గురవయ్య అండి. గురవయ్య, ఓకే. గురవయ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూపర్. మరి చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈరోజు, ఎవరికైనా విష్ చేస్తారా? ఆయన సాంగ్ డెడికేట్ చేస్తారా? మంచి సాంగ్, మంచి సాంగ్. ఏదేసినా పర్లేదా, మంచి సాంగ్ కావాలా? మంచి సాంగ్ అలా వినడానికి వినసొంపగా ఉంటే చాలు, అంతేనా? తప్పకుండా వేస్తాను నేను, అలా చూస్తూ ఉండండి, మీకోసం మంచి సాంగ్ వస్తుంది. సో ఈరోజు మరి మా షోలో అయితే లాస్ట్ లక్కీ కాలర్ మీరే. హలో గురువయ్య, చెప్పండి. అందరు బాగున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? మరి మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? ఏం చేశారు మార్నింగ్ నుంచి? ఈరోజు సండే. మరి ఫ్రైడే కదా ఈరోజు. అయ్యో ఫ్రైడే కదా, మరి నాన్ వెజ్ చేసి ఉండరు ఇంట్లో? వెజ్జా ఓన్లీ? వెజ్ చేసారా ఓన్లీ, నాన్ వెజ్జా? వెజ్జేనా? ఫ్రైడే కదా, మ్యాక్స్ అందరు ఇంట్లో వెజ్జే ఉంటుంది ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే డైలీ కాల్ చేస్తుండండి, కొంచెం ఇంకా ముందు చేస్తే మనం ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన మంచి సాంగ్ అయితే నేను వేస్తాను, సో షో చూస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. సో చూసారు కదా వ్యూవర్స్ అండ్ కాలేజ్ అందరూ, ఈరోజు అయితే నేను చాలా చక్కగా మాట్లాడేశాను నా ఫీలింగ్, ఎందుకంటే నేను చాలా బాగా మాట్లాడాను. మళ్ళీ కాలేజ్ అందరూ కూడా నాకు చాలా బాగా మాట్లాడేశారు. మరి ఈరోజు అయితే టైం అయిపోయింది కాబట్టి నేనేం చేయలేను, బట్ కాల్ డిస్కనెక్ట్ ఎవరికైతే అయిందో అసలు డిసప్పాయింట్ కాకండి. రేపటి షోలో మనం మళ్ళీ కలుస్తాం కాబట్టి మళ్ళీ కాల్ చేసి నేనే మాట్లాడేస్తాను. సో ఇదండి, హ్యాపీగానైతే గడిపేశాను, సో టైం అయితే అయిపోయింది కాబట్టి కీప్ వాచింగ్ 19 ఇయర్స్, టేక్ కేర్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్. దిస్ ఇస్ మౌనికా.